జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలంటే హత్యలు శవాలు వీటిని లింక్ పెట్టి రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారా అనే అనిపిస్తుంది. ఆయన మెయిన్గా ఫేస్ చేసింది 2014 ఎన్నికలు, వాళ్ళ నాన్నగారి మరణము, వాళ్ళ నాన్నగారి ఫోటోలు, ఆ దివంగత మహానేత అనే డైలాగ్స్ వీటితో 2014. 2019 వివేకానంద రెడ్డి గారి హత్య, కోడికత్తి, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఎన్నికలు ఫేస్ చేశాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ వంగవీటి రంగా గారి హత్యను తెర మీదకి తీసుకొస్తున్నాడు. వంగవీటి రంగా గారి హత్య ఎప్పుడు జరిగింది, ఎన్నేళ్ల క్రితం జరిగింది? బాధ్యత గల రాజకీయ నాయకుడు వీలైనంత వరకు సమాజంలో విద్వేషాలను లేకపోతే మనోభావాలను దెబ్బతీస్తాయి, మనోభావాలను రెచ్చగొడతాయి, అలాంటి కొన్ని అంశాలను టచ్ చేస్తే మనం అని అనుకున్నప్పుడు అలాంటి అంశాలను టచ్ చేయకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించేవాడే రాజకీయ నాయకుడు. అలా ప్రవర్తించకుండా వాటిని వాడుకోవాలనుకునేవాడు రాజకీయ నాయకుడు కాడు, కాజాలడు, పరిపాలనకు అసలు పనికేరాడు. ఈ డెమోక్రసీలో ప్రజా అలాంటి పరిపాలకుడు ఉండకూడదు కూడా. కానీ పదే పదే ఎందుకు హత్యా రాజకీయాలనే భుజాన్ని వేసుకుని వాటితోనే ఎన్నికల్ని ఫేస్ చేయాలనుకోవడం, వాటితోనే ప్రజల మధ్య ఒక విభేదాలు సృష్టించాలనుకోవడం, కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం, ఏంటి దీనివల్ల బావుకునేది ఏంటి? ఒకసారి నమ్మించగలుగుతావు జనాన్ని, ఎన్నిసార్లు నమ్మించగలుగుతావు? ఎంతకాలం చనిపోయాడు రంగా గారు, రంగా గారి మరణాన్ని ఎంతకాలం వాడుకుంటారు ఎన్నికలకి? అందులో అక్కడ జరిగిన వాస్తవం ఏంటి? ఆయన చావుకి కారకులు ఎవరు? ఆయన చావుకి సూత్రధారు ఎవరు? సహకరించిన వాళ్ళు ఎవరు? ఆయన చంపిన వాళ్ళు కానీ వాళ్ళ వారసులు కానీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? చనిపోయిన రంగా గారి వారసులు ఏ పార్టీలో ఉన్నారు? ఇలాంటి లాజిక్స్ అన్నీ వదిలేసి ఏదో జనానికి ఏం తెలియదు కదా, మనం ఏదో 4 డైలాగులు కొట్టేస్తే వెళ్ళిపోతుందని జనంలోకి అనుకుంటున్నారా అనేది ఒకటి. తర్వాత కొలంబస్ అమెరికాని కనిపెట్టాడు 14వ శతాబ్దంలో, ఎండింగ్లో 1492 98 అనుకుంటా. వాస్కోడ్ గామ ఏమో ఇండియాని కనిపెట్టాడు కేరళ కోజికోడ్ దగ్గర. ఇండియాకి సముద్రం ద్వారా వచ్చిన తొలి యూరోపియన్ నావికుడు 1492, అది కూడా 14వ శతాబ్దం చివరిలో. నీ రెండు జరిగినాయి. వాస్కోడ్ గామ ఏమో ఇండియాని, అంటే ఏషియన్ కంట్రీస్ని, కొలంబస్ ఏమో అమెరికాని, దక్షిణ అమెరికాని సముద్ర మార్గాల ద్వారా వెళ్ళి వాటికంటూ ఒక సముద్ర మార్గాన్ని వేసిన వాళ్ళుగా చరిత్రలో నిలిచిపోయారు. బహుశా కుప్పాన్ని కూడా నేనే కనిపెట్టాను అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కుప్పం అనే ప్రాంతాన్ని, ఈ భూమి మీద మొత్తం మీద కుప్పం అనే ఒక భూభాగం ఒకటి ఉంది, ఆ భూభాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారా అనే సందేహం కలిగింది వాళ్ళ బహిరంగ సభ చూస్తే. అరే అసలు కుప్పం అనేది 2019 తర్వాతనే, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, నిన్న అప్పటిదాకా మీరు చెట్ల కింద బతికారు, నేను వచ్చినాక మీకు ఇళ్ళు ఇచ్చాను, నేను వచ్చినాక మీకు పెన్షన్ ఇచ్చాను, నేను వచ్చాక మీకు నీళ్ళు ఇచ్చాను. ఆశ్చర్యకరం, కుప్పం అనేది అంతకుముందు అసలు ఎవరు లేరు, అక్కడ నాగరికత లేదు, అక్కడ ప్రజలే లేరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కుప్పం ఏర్పడింది అన్నట్టు చెప్తుంటే మరి విచిత్రం ఏంటంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమైనట్టుంది, ఎవరు ఇంత మినిమం రెస్పాన్స్ కూడా లేదు. ఈ సిద్ధం సభలు కానీ లేకపోతే ఇట్లాంటి సభలు జరిగినప్పుడు మధ్యలో ఒక 100-150 మందిని పెట్టేవాళ్ళు ఏళ్ళ కొట్టడానికి, కేరింతలు కొట్టడానికి. కొన్ని సందర్భాల్లో అవి ఫిక్స్డ్గా పెట్టేవాళ్ళు కొంతమందిని. సారీ, బహుశా ఇవాళ అది కూడా వర్కౌట్ అయినట్లేదు.
అలాంటి సెటప్ కూడా వర్కౌట్ అయినట్లేదుగా. జనం నుంచి స్పందన లేదు. బలవంతం కూర్చోబెట్టారు కదా పాపం వాళ్ళు, వెంటనే సభ మొదలైన కాసేపటికే తట్టుకోలేక వెళ్ళిపోవడం మొదలైంది. అంటే ఎందుకు ఈ రకంగా ఈయన ఈ మధ్య ఒక ఇల్యూజినేషన్లో ఇదంతా నా వల్లే జరుగుతోంది, ఈ సృష్టి అంతా నేనే చేశానని దీంట్లోకి వెళ్తున్నారా, లేకపోతే జనం మీద మైండ్ గేమ్ ఆడుతున్నారా, జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు? ఉప్పం గురించి అలాగే పంగవీటి రంగా గారి అత్యోదంతాన్ని మళ్ళీ ఒకసారి ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి కుయుక్తిని చర్చించబోతున్నాము. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే జనసేన సీనియర్ నేత గాదే వెంకటేశ్వరరావు గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కుప్పం గురించి మనం చర్చిద్దాం. పట్టాభి గారు నమస్కారం. పట్టాభి గారు నమస్కారం. వికే గారు నమస్కారం, వినపడుతుందా? వినపడుతుంది పట్టాభి గారు. మీకు అంటే హిస్టరీనా మీరు చదువుకున్నది, మీ సబ్జెక్ట్ హిస్టరీయా? హిస్టరీతో ఏమైనా టచ్ ఉందా? అట్లీస్ట్ హిస్టరీ వన్ ఆఫ్ మై హిస్టరీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్ స్కూల్ లెవెల్ నుంచి కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే 2019లో అంటే ఈ భూమి మీద 2019లో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో కనిపెట్టబడిన భూభాగం కుప్పం. 2019లో కనిపెట్టారు దాన్ని. ఆ కుప్పం గురించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఆయన చెప్పనివి ఇంకేమైనా తెలిసినవి, మీకేమైనా తెలిసినవి ఉంటే చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిగతా పనులు ఎంత నిజాయితీగా చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన అత్యంత నిజాయితీగా చేసేటటువంటి ఏకైక పని ఏంటంటే అబద్ధాలు చెప్పడం. గర్వంగా అబద్ధాలు చెప్పటంలో ఆయన ప్రదర్శించినటువంటి నిజాయితీ వేరే ఇంకే ఏ పనిలో కూడా అంత నిజాయితీ ప్రదర్శించడు. అదే గర్వంగా గర్వపడుతున్నాను కూడా అంటారు. వాళ్ళు కూడా అదే పని చేశాడు. అవును, చాలా గర్వపడుతున్నాను కూడా అంటాడు చెప్పి. సో ఇవాళ మళ్ళీ అదే రిపీట్ చేశాడు కుప్పంలో కూడా. ఇప్పుడు గత 35 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ దేనికొన్నారండి? గతంలో అసలు కుప్పంలో ఏమీ జరగనప్పుడు, ఎటువంటి అభివృద్ధి కనపడనప్పుడు వరుసగా చంద్రబాబు నాయుడు గారు భారీ మెజారిటీలతో దేనికి గెలుస్తారు? ఇవాళ అటువంటిది మీరు అన్నట్టు ఈయనే కొత్తగా కుప్పాన్ని కనుగొన్నట్టు ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఈయనంట కుప్పం నియోజకవర్గానికి వాళ్ళు నీళ్ళు వదిలారంట. ఇది ఇంకా పెద్ద అబద్ధం. ఇవాళ ఒకసారి మీరు చూస్తే వికే గారు, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ 4 జిల్లాలకి ఆయన ముఖ్యమంత్రిగా 2014-19 మధ్య ఉన్నప్పుడు 12,441 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రెడ్డి ఈ 4.5 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 2,000 కోట్లు. మేము ఖర్చు చేసిన దానిలో కనీసం 15% కూడా ఖర్చు చేయాల. ఈయన ప్రాజెక్టులు పూర్తి చేస్తాడండి. ఇవాళ ఏ హంద్రీనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడో, హంద్రీనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టుకి తెలుగుదేశం పార్టీ 4,182 కోట్లు ఖర్చు చేసిందండి. 4,182 కోట్లు. కానీ జగన్ రెడ్డి కనీసం 500 కోట్లు కూడా ఖర్చు చేయాల. ఈయనంట ఇవాళ ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఉన్నాడంట. కుప్పం బ్రాంచ్ కెనాల్, హంద్రీనివాస్ సుజల స్రవంతిలో భాగమైనటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్ ఇవాళ ఎక్కడైతే నీళ్లు వదిలాడో ఆ బ్రాంచ్ కెనాల్కి సంబంధించి 87% పనులు పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 450 కోట్ల ప్రాజెక్టుకి దాదాపు 400 కోట్లు ఖర్చు చేసి 87% చంద్రబాబు గారు పూర్తి చేస్తే, ఈ 5 సంవత్సరాల కాలంలో ఈయన ఆ కుప్పం బ్రాంచ్ కెనాల్కి ఖర్చు చేసింది ముష్టి 30 కోట్లు. 30 కోట్లు అది కూడా ఆ పిఎల్ఆర్ కంపెనీకి తగలబెట్టి అది కూడా దోచుకున్నారు. ఎలక్షన్స్ ముందు ఏదో ఒక రకంగా స్టంట్ చేసి ఏదో నేను ఒరగబెట్టానని చెప్పుకోవటానికి 2 నెలల నుంచి డ్రామా జరుగుతూ ఉంది వికే గారు. 2 నెలల నుంచి ఇంకా కంప్లీట్ చేయకుండానే ఆ ప్రాజెక్టుకి వీళ్ళు అదినపల్లి నుంచి లిఫ్టుల ద్వారా, అదినపల్లి దగ్గర లిఫ్టుల ద్వారా ఆ జలాల్ని, ఈ నీళ్ళని ఇక్కడ తరలించడానికి సర్కస్ చేస్తే ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోతా ఉంటే చివరికి ఏం చేశారంటే కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి నీళ్ళని కావాలని ఇటు డైవర్ట్ చేసి ఈ కాలంలో కొన్ని నీళ్లు ఎత్తిపోసి
ఇవాళ ఏదో మేము నీళ్లు వదిలామని చెప్పి ఇవాళ ఒక పెద్ద డ్రామా ఆడారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని 3 సార్లు వాయిదా వేసి ఇవాళ ఈ డ్రామాను నడిపించారు వికే గారు. కాబట్టి కుప్పానికి కదండి, అసలు ఈయన నియోజకవర్గానికి ఎవడు నీళ్లు తీసుకెళ్లాడు సార్? ఇవాళ పులివెందులకు నీళ్లు తీసుకెళ్ళింది ఎవరు? మేము ఆ రోజు డ్రామాలు ఆడలా. జనవరి 11, 2017 పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా పులివెందులకి నీళ్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, కాదని చెప్పానండి. ఇవాళ ఈయనేంటండి కుప్పానికి నీళ్లు ఇచ్చేది? ఇవాళ ఇజ్రాయెల్ టెక్నాలజీతో, ఇజ్రాయెల్ వాళ్ళతో టైఅప్ పెట్టుకుని కుప్పన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టి అక్కడ వ్యవసాయాన్ని బ్రతికించారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అంద్రీ నీవా కానీ కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ 90% పనులు పూర్తి చేసిన భారతదేశానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ అనే దాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అది కుప్పానికి, కుప్పం నుంచే. ఎస్, అసలు ఇండియాలోకి ఫస్ట్ టైం ఇజ్రాయెల్ టీమ్ ఎంటర్ అయిందంటే అది కుప్ప నియోజకవర్గానికి ఎంటర్ అయింది. ఇట్ హాస్ బికమ్ ఎ రోల్ మోడల్. ఇవాళ బిందు సేద్యానికి ఒక రోల్ మోడల్ కుప్పం కాన్స్టిట్యున్సీ, కాదని చెప్పానండి. అసలు వీళ్ళకి అటువంటి ఆలోచనలు ఏమున్నాయండి? 45 ఏళ్ళు మేము ఏలేసామని చెప్తారు పులివెందులు. ఏం చేశారండి పులివెందుల కాన్స్టిట్యున్సీకి? కనీసం నీళ్లు కూడా తీసుకెళ్ళారు. ద్రవిడియన్ యూనివర్సిటీ, యా కుప్పం నియోజకవర్గానికి ఒక ద్రవిడియన్ యూనివర్సిటీ, ఒక మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ ఎన్నో రకాలైనటువంటి విద్యాలయాలను అక్కడికి తీసుకొచ్చింది. ఒక మారుమూల ప్రాంతం సార్ కుప్పం. అటువంటి కుప్పం ఇవాళ వెళితే మన కళ్ళు చెదిరిపోతే. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్స్ అన్ని, ఆ కాలేజీలన్నీ చూసిన తర్వాత, అక్కడ ఇండస్ట్రీస్ చూసిన తర్వాత. కానీ ఇవాళ వీళ్ళు కుప్పంలో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల్లో పెద్ద ఎత్తున దోపిడీ చేశారు 5 సంవత్సరాల కాలంలో. ఇవాళ రెండో పక్కన వికే గారు పులివెందుల పరిస్థితి ఒకసారి చూద్దాం. అసలు కుప్పంలో ఏదో భరత్ అంట ఏదో ఎమ్మెల్సీ ఇచ్చారంట, రేపు గెలుస్తారంట, 100 ఓట్ల మెజారిటీతో మళ్ళీ కుప్పంలో గెలవబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు ఇవాళ వరకు అసలు నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నావా జగన్ రెడ్డి? మొన్న మేము లిస్ట్ అనౌన్స్ చేసాం వికే గారు, 94 మంది అభ్యర్థుల జాబితాలో నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అని పేరు పెట్టి రిలీజ్ చేశాం. ఇవాళ జగన్ రెడ్డి 6 లిస్టులు రిలీజ్ చేశాడు. 68 మంది క్యాండిడేట్స్ అన్నాడు సార్, ఇన్ఛార్జ్లు అంటా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా కానీ 68 మంది పేర్లు రిలీజ్ చేశాడు. ఏ పులివెందులు ఎందుకు పెట్టలా? పులివెందులు ఎందుకు పెట్టలేదు సార్? ఏమైనా జగన్ రెడ్డి నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తా ఉన్నావు? ఇవాళ పులివెందుల నుంచి పోటీ చేయడానికే నువ్వు వణికిపోతా ఉన్నావు. ఇవాళ రేపు నువ్వు పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా, లేదంటే ఎందుకులే ఏదో డౌట్గా ఉందని చెప్పి భవిష్యత్తులో ఇడుపులపై సర్పంచ్గా పోటీ చేస్తావు నువ్వు చెప్పు. నువ్వు పులివెందులు ఎమ్మెల్యే పోటీకి రెడీయా, ఇడుపులపై సర్పంచ్ పోటీకి రెడీయా నువ్వు? పులివెందులు ఓడిపోయేటటువంటి పరిస్థితి. రేపు మా బీటెక్ రవణకు రేపు గెలవబోతా ఉన్నాడు పులివెందుల నుంచి. నీ సొంత చెల్లి నీకు వ్యతిరేకంగా అక్కడ పోటీకి దిగబోతా ఉంది. కాబట్టి నీకు అసలు పులివెందుల్లో పోటీకే నువ్వు వణుకుపోతా ఉన్నావు. ఇవాళ అంటే ఏదో కుప్పంలో గెలిచేస్తాడంటే వాళ్ళు ఈయన. ఇవాళ పులివెందుల్లో నిన్ను ఎమ్మడబడి తన్నేటట్టున్నారు ఇవాళ. అసలు రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని వార్తలు చూస్తే వికే గారు, యురేనియం పొల్యూషన్ పులివెందుల్లో కబలిస్తుంటే కనిపించడం లేదా జగన్ రెడ్డి? ఎన్ని సంవత్సరాల నుంచి సార్ యురేనియం పొల్యూషన్ వల్ల పులివెందుల్లో ఎంతమంది చనిపోతా ఉన్నారండి? ఏ రోజన్నా దాని గురించి పట్టించుకున్నావు నువ్వు? ఇవాళ కుప్పం గురించి మాట్లాడుతా ఉన్నావు. పులివెందుల ప్రజలు ఒక డైనమైట్ మీద కూర్చున్నట్టుగా ఉన్నారు. అక్కడ ఆ యురేనియం తవ్వకాలు కానీ లేకపోతే అక్కడ ఉన్న రాజకీయాలు కానీ ఇవన్నీ. ఒక్క నిమిషం బటాయ్ గారు, ఇంకొందా దాని మీద ఎగ్జాక్ట్లీ. యా ఒక్కొక్క పాయింట్ చెప్పి ముగిస్తా. ఆంధ్రజ్యోతి మొన్న ఈ మధ్యనే పులివెందుల కాన్స్టిట్యున్సీ మీద ఎక్స్క్లూజివ్ స్టోరీ, అడుగుకొక గుంత, పులివెందుల జమ్మలమడుగు ప్రొద్దుటూరు వాసులకు నరకం, సీఎం సొంతూరు ప్రజలే అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే నరకయాతను అనుభవిస్తా ఉన్నారు. నమ్మండి, ఇది సీఎం సొంతూరు. ఇవి వార్తలు. ఇక్కడ చూసినట్లయితే పులివెందుల్లోని బాకారపురం, ఎర్రగుడిపల్లె, రోటరీపురం, గాంధీనగర్ ప్రజల వెతలు. జవాబు చెప్పాయా? జగన్ అన్న కాలనీలు నిర్మిస్తున్నాడు కదా, జగన్ అన్న కాలనీలో పులివెందుల్లో వికే గారు జగన్ అన్న కాలనీలో ఫోటోలు చూడండి. పునాదులు దాటి స్లాబులు కూడా పడలా. ఇవాళ నీ కాన్స్టిట్యున్సీ గురించి నువ్వు మాట్లాడవయా? నీ కాన్స్టిట్యున్సీ లో రోడ్ల పరిస్థితి ఏంటి? పేదవాడి ఇళ్ల పరిస్థితి ఏంటి? అక్కడ యురేనియం బాధితుల పరిస్థితి ఏంటి? నీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళటానికే నువ్వు పరదాలు కట్టుకుని వెళ్తున్నావు. పులివెందులకి ఎలా వెళ్ళావు నువ్వు? పరదాలు కట్టుకుని బ్యారికేడ్లు కట్టుకుని వెళ్తా ఉన్నావు. అవి సిగ్గుండాలి నీకు. కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్తారు?
రైట్ ట్రయల్ గా ప్రజలు పోలవర్షం కురిపిస్తారు కుప్పం నియోజకవర్గంలో. మొన్న భువనేశ్వర్ గారు వెళ్తే రియాక్షన్ చూసావు కదా, కానీ నీకు నీ సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్ళటానికే పరదాలు కట్టుకుని వెళ్ళాలి. నువ్వు కుప్పం గురించి మాట్లాడతావు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు పోలీసులు వ్యాన్ ఇవ్వకపోతే, వ్యాన్ ఎక్కనివ్వకపోతే, మైక్ లాగేస్తే, అన్ని తీసేస్తే కూడా ప్రజలు ఆయన్ని వ్యాన్ మీదకి ఎక్కించి మాట్లాడించుకున్నారు. మరి వారేమో మీరు అన్నట్టు పరదాల్లో పెళ్లికెళ్ళినా పరదాల్లో వెళ్తారు, అది విచిత్రమైన పరిస్థితి. పులివెందులో పెళ్లికి అటెండ్ అయినా కూడా పరదాల్లో కట్టుకునే వెళ్తారు. రైట్, వెంకటేశ్వర గారు నమస్కారం. నమస్తే అండి. వెంకటేశ్వర గారు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఫాలో అయ్యే ఉంటారు ఇవాళ అక్కడ ఆయన మాట్లాడిన మాటలు. అక్కడ 35 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడుగుతారు, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు, అసలు ఇన్నాళ్ళు ఇక్కడ ఎలా ఎమ్మెల్యే అవుతున్నాడు ఈయన, అసలు ఏం చేయకుండా ఎలా ఎమ్మెల్యే అవుతున్నాడు, మీరు ఎలా గెలిపించుకుంటున్నారు, మీ సహనానికి నా జోహార్లు అంటే. పులివెందుల్లో మనమూడదాకా బస్ స్టాండ్ మీద తాటాకులు కప్పి ఉండేయండి, ఫోటోలు కూడా మీరు చూసే ఉంటారు, తెగ వైరల్ అయ్యేది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన కుప్పం గురించి మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే కుప్పంకి మేమే తీసుకొచ్చామన్నీ, పెన్షన్లు మేమే ఇచ్చాం, లేకపోతే నీళ్లు మేమే తెచ్చామని చెప్పిన మాటలు కానీ, మీకు ఇక్కడ ఒక మీకు చెప్పాలి, అక్కడ కుప్పం బ్రాంచ్ కెనాలలో అందరినవ ఎక్స్టెన్షన్ కుప్పంకి నీళ్ళల్లే కెనాల్ అది, అది ఆయన చెప్పింది కరెక్ట్, 87% పనులు అయినాయి, 13% ఆగినాయి, 5 ఏళ్ళ నుంచి ఆ 13% చేయలే, ఇప్పుడు కూడా చేయలే. మొన్న ఏం చేశారంటే ఈ ప్రోగ్రామ్ చేయడం కోసం గేట్లు పెట్టి మట్టి కట్టబోశారు మొన్న 3 రోజుల క్రితమే, జగన్మోహన్ రెడ్డి గారితో చేయించాలి ప్రారంభోత్సవం చేయించాలని. నిన్న ఆ మట్టి కట్ట కొట్టుకుపోయింది, ఏది నీళ్లు తోడిపోస్తే దాంట్లో నీళ్ళు చూపించాలి కదా, నీళ్ళు అందుకని నీళ్లు తోడిపోస్తే ఆ మట్టి కట్ట కొట్టుకుపోయింది, హడావుడి హడావుడిగా మళ్ళీ అధికారుల మీద పడితే వాళ్ళు ఏదో కట్టలో సిమెంట్ బస్తాలో వేసి పెట్టారు, ఇసుక సంచులో వేసి పెట్టారు, ఇసుక ఎలాగో వాళ్ళదే కదా, ఇసుక బస్తాలు వేసి పెట్టారు, అది ఇప్పుడు అది ఇప్పుడు అది ఎప్పుడు కొట్టుకుపోద్దు అనే భయం ఉంది వాళ్ళకి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన కుప్పాన్ని ఏదో మా రూపురేఖలు మార్చేసినట్టు, సారీ రూపురేఖలు కాదు ఆ కుప్పాన్ని కనిపెట్టినట్టు ఉంది ఆ స్పీచ్. అలా ఉంటుందా ఎక్కడైనా? ఇప్పుడు వికే గారు మీకు అలానే పెద్దలు అయ్యో వెంకటేశ్వర వెంకటేశ్వర గారు లైన్ కట్ అయిందా? జగన్మోహన్ రెడ్డి గారికి స్పీచ్ ఎవరు రాసిస్తారట, రాసిస్తారు 2 లక్షలు 3 లక్షలు అని చెప్తున్నారు. ఏ 2-3 లక్షలు ఇంకెక్కువే, ఇంకెక్కువ ఉందా? మరి పాపం ఆయన అంత డబ్బులు తీసుకునేటప్పుడు మరి రాయాలి కదా సార్, ఇప్పుడు ఆయన అన్ని డబ్బులు తీసుకునేటప్పుడు ఆయన రాయాలి కదా. ఆయన రాస్తున్నాడు ఓకే, ఈ మనిషికి అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, చదివేటప్పుడు ఆడేదో పేపర్ ఇచ్చాడు దాన్ని జేబులో పెట్టుకొచ్చి అక్కడ చదవటం కాదు కదా, మనం ఏమి చదువుతున్నాము అనే ఆలోచన చేయాలి కదా మినిమం. ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అదేమి నీ డబ్బులు పెట్టుకునేమి కాదు కదా అది, అక్కడ ప్రజల సొమ్ము ఇవాళ అధికారికంగా అధికారిక సభని నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఒక సభ పెట్టి సరే ఇక దానికి ఏ రకంగా వెళ్తారో మనకు తెలుసు అనుకోండి, హెలికాప్టర్లు ఎట్లా వెళ్తాడు, సభ దాకా వెళ్ళేదాకా ఎన్ని బార్కెట్లు కట్టుకుంటారు, ఎన్ని పట్టాలు కడతారు, ఏం చేస్తారు అనేది అది కాసేపు తీసి పక్కన పెడితే, ఒక అధికారిక సభలో ప్రజల సొమ్ముతో జరిగిన దాంట్లో చదివేటప్పుడు ఏం చదువుతున్నా అనేది ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇవన్నీ మర్చిపోయిన వ్యక్తి మనం ఎప్పుడు చదువుతున్నాం, ఏదో రాసిస్తారు ఏదో చదువుతాడు పోతాడు, అంతకుమించి ఏం లే. ఇప్పుడు అసలు ఇది మన కుప్పంకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంకి నీళ్ళు ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గం నీళ్ళు ఇచ్చేదిందా? నువ్వు రాష్ట్రమంతా అయిపోయింది, ఏ పోలవరం అయిపోయింది, ఎప్పుడు పూర్తి చేస్తానని చెప్పే మాటలు నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వు కానీ ఆ శాఖకు ఉన్నటువంటి మంత్రులు కానీ ఒక కుమారం కూడా వచ్చాడు అనుకోండి, మీరు ఎన్నిసార్లు చెప్పారు ఈ రాష్ట్రమంతా ఎడిపోయింది అంటే మీకు ఈ 175 నియోజకవర్గాల్లో మీకు కనిపిస్తున్నది ఒక కుప్ప నియోజకవర్గం కనిపిస్తుందా? ఆ కుప్ప నియోజకవర్గం మీరు అన్నట్టుగా ఇవాళ నీళ్లు పోస్తే ఎటుపోతాయో తెలియకుండా ఇసుక కట్టలు పెట్టి ఇసుక కట్టల మధ్య నువ్వు వెళ్ళి ఫోటోలు దిగొచ్చేసి రేపు పొద్దున నేనేదో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గాన్ని నేనే ఇచ్చాను, నువ్వు ఇచ్చేదే నీరు, నువ్వేడివి, నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఒక సౌకర్యం అది ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యం నువ్వు కాదు కదా, ఏం నువ్వు కొట్టేసి డబ్బులు అని చనిపెట్టావా, లేదు నువ్వే రాష్ట్రానికి రాజువా, నువ్వు చనిపోయే వరకు నువ్వే ఉంటావా,
కాదు కదా, రాజకీయం కాదు కదా. రాజరికం అయితే అప్పుడు కృష్ణదేవరాయలు గారు స్థాపించారు, లేదంటే ఇంకొక వ్యక్తి ఏదో చెప్తారు కదా, మనకు ఉన్న రెండు రాజులు ఆయనో ఈయనో ఎవరో రాజులు కట్టారు అని చెప్పుకుంటారు. ఇవ్వలేదు కాదు కదా, ఒక ప్రభుత్వంలో ఒక 5 సంవత్సరాలకి ప్రభుత్వాన్ని నడపడానికి వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు. ఆ ప్రభుత్వం సొమ్ముతో ప్రభుత్వం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదేంటి? జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా నీళ్ళు? ఏంది మేము కనిపెట్టావా పయనించావా దేవుళ్ళగా ఏమన్నా ముడిపడియా శివుడు కనుక గంగను దించడం మేము దించావు అక్కడ? అది కాదు కదా. సో అందుకనే మేమనేది రాజకీయాలు అనేది ఇవాళ ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండట్లా, రాజకీయ నాయకులుగా ఉండకుండా ఒక సౌకబారు రౌడీల్లా తయారైపోతున్నారు. రౌడీల్లా తయారైపోయి అక్కడి నుంచి వచ్చే మాటలు ఇవి వాళ్ళకి అలా. అందుకనే వాళ్ళకి అనుగుణంగానే వాడు స్క్రిప్ట్ కూడా రాస్తాడు. స్క్రిప్ట్ కూడా ఇప్పుడు ఒక సినిమా ఉందనుకోండి, డైరెక్టర్ ఏం చేస్తాడు? నాకు ఈ రకంగా కావాలి ఈ రకంగా కావాలంటే పాప రైటర్ ఆ రకంగా రాస్తాడు. ఆ రైటర్ కదా నచ్చినా నచ్చకపోయినా కానీ డబ్బులు తీసుకుంటాడు కాబట్టి ఆ రకంగా రాస్తాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఈయన మనస్తత్వానికి తగ్గట్టుగా ఆ రైటర్ కూడా ఆ స్క్రిప్ట్ రాసిస్తున్నాడు, దాన్ని తీసుకొచ్చి చదువుతాడు. పులివెందులకు నిలిచినటువంటి గొప్ప మహానుభావుడివి, ఎందుకని ఇంతకాలం నుంచి నువ్వు పోలవరాన్ని పక్కన పడేసావు? ఆ పోలవరంలో కట్టినటువంటి బండే దిగిపోందని చెప్తున్నారు. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ నువ్వు కట్టే ఇసుక ఇసుకుంటుంది అక్కడ, అది కనిపించదు కదా. ఒకసారి ప్రజలను ఒకసారి అర్థం చేసుకోమంటున్నాం, ప్రజలను ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోమంటున్నాం. ఇవాళ జనసేన పార్టీ టీడీపీతో పొత్తుకెళ్ళామంటే ఇదేదో మా స్వార్థం కోసం వెళ్ళింది కాదు, ఇది మాకు ఆ స్వార్థం లేదు, మాకు స్వార్థం లేదు. మా స్వార్థం ఏంటి? రాష్ట్రం బాగుండాలి. మా స్వార్థం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు బాగుండాలి. మా యొక్క స్వార్థం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దాలి. ఆ స్వార్థంతో మేము ముందుకెళ్తున్నాం. కానీ ఈయన స్వార్థం ఏంటి? నేనే గెలవాలి. ఈయన స్వార్థం ఏంటి? నేను గెలిస్తేనే నా మీద ఉన్నటువంటి కేసులు విచారణకు రాకుండా ఉంటాయి. నా స్వార్థం ఏంటి? ఆ కేసులు విచారణకు రాకుండా ఉంటే నేను మళ్ళీ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదు. నా స్వార్థం ఏంటి? ఆ విచారణ జరగకుండా ఉంటే నేను రేపు ట్రయల్ జరిగి ఒకవేళ నేరం నిరూపణ అయితే జైలుకి వెళ్లకుండా ఉంటారు. ఇది ఆయన స్వార్థం. అందుకే ఆ స్వార్థానికి, పవన్ కళ్యాణ్ గారి స్వార్థానికి ఇవాళ ఒకసారి బేరీజ్ వేసుకోండి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుతున్నాము. మళ్ళా చెప్తున్నానండి, ఇవాళ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం, మానుకోవాలి రాజకీయ నాయకుడు. రైట్, నేనే తెచ్చాను నేనే కనిపెట్టాను ఇవి కాదు మాట్లాడుతుంది. ప్రభుత్వము, ప్రభుత్వాన్ని మీ చేతుల్లో పెట్టారు ప్రజలు, సక్రమంగా నడపండి మీ చేతుల్లో పెట్టారు ప్రజలు, మీ మీద ఒక నమ్మకంతో ఇచ్చారు ప్రజలు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ఉంటే ఈ Y-175 ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఏమైంది పాపం ఈ పరిస్థితి? ఇక్కడ తీసుకుని అక్కడ పెడతాడు, అక్కడ తీసుకుని అక్కడ పెడతాడు. అదేమంటే నేను ప్రజల్ని నమ్ముతున్నాను అంటాడు. ప్రజల్ని నమ్మేవాడు వీళ్ళు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చా నీకు? ప్రజల్ని నమ్మేవు కదా నువ్వు. ప్రజల్ని నమ్మినప్పుడు ఒకటి మీద అపనమ్మకం ఉండాల్సిన పని లేదు కదా. ఒక మంత్రి మీద అపనమ్మకమే, ఒక ఎమ్మెల్యే మీద అపనమ్మకమే, ఒక ఎంపీ మీద అపనమ్మకమే, ఇవన్నీ అలాంటిది మళ్ళీ మిమ్మల్ని నమ్మకం పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాయి. అందులో ప్రజల్ని మళ్ళా చెప్తున్నాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. మా యొక్క ఆలోచన జనసేన తెలుగుదేశం యొక్క ఆలోచనని మీరు స్వాగతించడం కోరుతున్నాను. రైట్, విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. యా విక్రమ్ గారు, కుప్పం గురించి మీకు బాగా తెలుసు. కుప్పంలో ఎప్పుడెప్పుడు డెవలప్మెంట్స్ ఏం జరిగాయి చంద్రబాబు నాయుడు గారు అంటే నాకున్న దీని ప్రకారం ఏంటంటే సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా భవిష్యత్తులో బాగా ఎదగాలనుకున్న రాజకీయ నాయకుడు మంచి సేఫ్ ప్లేస్ చూసుకుంటాడు. తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉండే కాన్స్టిట్యున్సీ, తర్వాత కాస్త నోన్ కాన్స్టిట్యున్సీ, అన్ని రకాల యాక్సెసిబిలిటీ ఉండే కాన్స్టిట్యున్సీ, ఇట్లాంటివి ఎత్తుక్కుంటారు. కుప్పం లాంటి నియోజకవర్గాన్ని ఎవరు ఎన్నుకోరు, ఎవరు ఎంచుకోరు రాజకీయాల్లో పోటీ చేయడానికి. ఎందుకంటే అక్కడ కల్చర్ మిక్స్డ్, అది విసిరేసినట్టు ఉంటుంది, 3 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంటుంది, అసలు అక్కడ డెవలప్మెంట్ 0. చంద్రబాబు నాయుడు గారు దాన్ని టేకప్ చేసే నాటికి 0 అంటే 0. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు 0 అన్నాడే, ఆ 0 అప్పుడు 35-40 ఏళ్ల క్రితం 0 అది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు కుప్పంలో నేను 3 రోజులు ఉన్నా అండి. 1999లో ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీతో అక్కడ పైలట్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అవును, ఇజ్రాయెల్ టెక్నాలజీతో కంప్యూటర్ల ద్వారా ఎక్కడైతే డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ వెళ్ళి పడతాయి అని అన్నప్పుడు అది చాలా మంది అబ్బురంగా చెప్పుకున్నారు. ఇదేంటి కంప్యూటర్ ద్వారా వాటర్ వెళ్ళి అక్కడ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంటుంది అన్నప్పుడు
మేము అప్పుడు నేను టీడీపీ మ్యాగజైన్కి వర్క్ చేస్తున్నాను, కేసీఆర్ గారు దాన్ని చూడాలి, తన నియోజకవర్గం సిద్దిపేటలో కూడా అమలు చేయాలనే దీంతో ఆయన, నేను ఇంకా ఇద్దరు ముగ్గురు పార్టీకి సంబంధించిన వాళ్ళం వెళ్ళాము. 3 రోజులు ఉన్నామండి, 99లో ఇది జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ఆనాటికి అదే అసలు అక్కడ రోడ్లు చూస్తే ఆశ్చర్యం వేసింది మాకు. ఎంత ఎంత డెవలప్మెంట్ అంటే అక్కడ అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్ అప్పటికే ఒకటి నిర్మాణం అయింది. ఆ గెస్ట్ హౌస్లో మేము 3 రోజులు ఉన్నాము. తర్వాత అక్కడ ఇజ్రాయిలీ వాళ్ళు అక్కడ ఈ డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, అక్కడ సామాను అదంతా వచ్చింది. అక్కడ చేస్తున్నారన్నమాట, పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. అక్కడ మేము 3 డేస్ స్టడీ చేసాం ఎట్లాగే వాళ్ళు, అప్పటికి అది కొత్తది, ఈ పైప్స్ ద్వారా పెట్టే వాటర్ డ్రాప్స్ పడతాయి, ఆ డ్రాప్స్ పడటం ఇదంతా అది అది మొత్తం దేశం అంతా చెప్పుకున్నారు. ఆ రోజు ముందు ఏమనుకున్నారంటే ఇదేంటి ఇజ్రాయలీ టెక్నాలజీ ఏంటి, ఈయనకి ఏదైనా డ్రాప్స్ పడటం ఏంటి, వాటర్ కంప్యూటర్ ద్వారా పడటం ఏంటి, అది ఇదని అనుకున్నారు. అయితే ఇంకొక మాట చెప్పాలి, ఆనాటికే ఆయన చాలా అద్భుతంగా రోడ్లు కానివ్వండి అదంతా కూడా చేశారు. తర్వాత ద్రవిడ యూనివర్సిటీ, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ద్రవిడ యూనివర్సిటీకి స్థలాన్ని 100 కోట్లతో ఆయన ప్రపోజల్ పెడితే, తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని పక్కన పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ద్రవిడ యూనివర్సిటీని ట్యాకప్ చేయడం, అదేవిధంగా మీరు అన్నట్టు కింద కాలేజెస్ పాలిటెక్నిక్ కావచ్చు, మెడికల్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా అక్కడ కుప్పంలో శ్రీనివాసులు అని ఉన్నారండి, ఆయన ఎమ్మెల్సీ మొన్ననే అయిపోయింది 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఆయన శ్రీనివాసులు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇద్దరు వర్క్ చేస్తారు అక్కడ. ఆయన వీళ్ళు అంటున్నారు కదా ఇల్లు లేదు అక్కడ కట్టుకోలేదని అంటున్నారు కదా, అసలు వాళ్ళు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని మనోహర్ అని ఉంటాడు అని ఆయన, అదేవిధంగా ఈ శ్రీనివాసులు వీళ్ళిద్దరూ కూడా నిరంతరం అసలు ఎవరికి ఏది వచ్చినా అర్ధరాత్రి అయినా కూడా ఆయనకి ఫోన్ చేసి ఆ కుప్పం నియోజకవర్గంలో ఏం జరిగినా కూడా ఆయనకి చెప్పడం, ఆయన ప్రతిరోజు ఉదయం కుప్పం గురించి వాళ్ళతో కొంతసేపు మాట్లాడటం, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవటం, ఎవరికి ఏ అవసరం ఉంది ఏంటి అనేది అంతా అట్లాగా సమాచారాన్ని సేకరించడం, అవసరమైనటువంటి పనులు చేయటం చేస్తే ఈ శ్రీనివాసులనైన ఎంపీ ల్యాడ్స్ ద్వారా కూడా ఆయన పర్సనల్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెప్పేవాళ్ళు కాదు, కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలని అప్రోచ్ అయ్యి శ్రీనివాసులు గారు ఎంపీ ల్యాడ్స్ తీసుకొని ఆయన కూడా ఎంపీ ల్యాడ్స్ ద్వారా అనేక పనులు చేయించాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడారో కుప్పంలో జరిగింది 0 అని, ఇదే కుప్పానికి చాలా నిధులు ఖర్చు చేస్తున్నారని అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి డిబేట్ చేశారండి. అంటే కుప్పం తీసుకెళ్తున్నాడని అంటే రికార్డ్స్ తిరగేసుకోవచ్చు, నేను కావాలంటే ఇస్తాను ఎవరికైనా వాళ్ళు. దీని మీద మొత్తం కుప్పానికి ఎక్కువ తీసుకెళ్తున్నారు, కుప్పంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఆయన, ఎందుకంటే సీఎం కి డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి, ఆయన దగ్గర దాదాపు 500 కోట్ల ఫండ్ ఉంటుంది, ఆయన కావాలన్నప్పుడు ఏ నియోజకవర్గానికి ఇవ్వచ్చు, మిగతా నియోజకవర్గాలకి ఇవ్వటం లేదు, కుప్పంలోనే ఖర్చు పెట్టుకుంటున్నారని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి 0 అవర్లో ఇది లేవనెత్తారు. దీని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరిగింది. అంటే ఆయన తండ్రి గారు చెప్పింది కరెక్టా, లేకపోతే ఇప్పుడు ఈయన చెప్పింది కరెక్టా, లేకపోతే ప్రజల ముందు కనపడుతుంది కరెక్టా? కాబట్టి ఇవాళ ఎలక్షన్స్ ఒక్కొక్క నెల 2 నెలలు పెట్టుకొని ఈ రోజు ఆయన కుప్పానికి వాటర్ ఇస్తున్నారని చెప్పడం ద్వారా వాటర్ ఇవ్వడమే కాదు, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. దాదాపు 625 కిలోమీటర్లు 680 కిలోమీటర్లు అనుకుంటా, 680 కిలోమీటర్ కృష్ణమ్మ ఇక్కడ తీసుకొచ్చాం, 1600 అడుగులు ఎత్తిపోసాం, ఏదో బిందెలతో ఇల్లు ఎత్తిపోసిన అంటే అంతా ఇప్పుడే ఈ 3-4 సంవత్సరాలు చేసేసినట్టుగా అక్కడ అంద్రీనేవా అనేది ఎవరి ఆలోచన అండి, ఎవరి మానస పుత్రిక అంద్రీనేవా? ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన చెప్పేది 672 కిలోమీటర్లు అంద్రీనేవా నుంచే కదా వాటర్ తీసుకొస్తా. అంద్రీనేవాకి ఆయన ఇప్పుడు ఇందాక పట్టాభి గారు చెప్పింది కరెక్ట్, ఇవాళ ఓవరాల్ గా అసలు సాగునీటి రంగానికి ఖర్చు పెట్టింది దాదాపుగా 68,500 కోట్లు పెడితే 5 ఏళ్లలో తెలుగుదేశం, అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తీసేయండి, విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 5 ఏళ్లలో 68,500 కోట్లు ఖర్చు పెడితే అందులో హాఫ్ కూడా వీళ్ళు ఖర్చు పెట్టలేకపోయారు. అదేవిధంగా రాయలసీమ ప్రాజెక్ట్స్ ఇటీవల మనం చాలా ఆర్టికల్స్ చూస్తున్నాం, చాలా న్యూట్రల్స్ రాస్తున్నారు వాళ్ళే కాదు, రాయలసీమ ప్రాజెక్ట్స్ ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేస్తున్నారని కొంతమంది నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు, నేను ఆర్టికల్స్ చూస్తున్నాను, వాళ్ళు రాస్తున్నారు రాయలసీమను ఎండబెట్టేస్తున్నాడు, ఆఖరికి పులివెందులుగా కూడా వాటర్ చాలా స్కేర్సిటీ వస్తుంది అనే కూడా వార్తలు వస్తున్నాయి. మరి క్షేత్రస్థాయిలో ఎట్లా ఉన్నది అనేది మనకు తెలియదు, కానీ ఓవరాల్గా ఇవాళ కుప్పాన్ని ఊరికే ఆయన ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఇరకాటంలో పెట్టాలని చెప్పి అది ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టండి. ఇవాళ కుప్పలో ప్రతి అంటే ప్రతి హౌస్ హోల్డ్ వాళ్ళు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయా, లేకపోతే ఐటీలో వచ్చినాయా, ప్రైవేట్ రంగంలో వచ్చినాయా, ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి అతను చదువుకున్నవాడైతే ఉద్యోగాలు దొరికినాయండి వాళ్ళకి. అందువల్ల ప్రతి వాళ్ళు లబ్ధి పొందారు నియోజకవర్గంలో. కాబట్టి వాళ్ళ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు వీళ్ళంతా ఏంటంటే ఏదో ఆయన దుర్గాన్ని ఏదో బద్దలు కొట్టుతున్నట్టు, రేపు పొద్దున ఆయన ఏదో ఓడిపోబోతున్నట్టు ఒకటి ఏదో క్రియేట్ చేసి మీరు అన్నట్టుగా ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. కానీ అక్కడ ఖచ్చితంగా ఉప్పు అనేటువంటి ఒక వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే, ఆయన అక్కడ ఎమ్మెల్యే అయితే జరిగేటువంటి అభివృద్ధి వేరుంటుంది, ఇది వేరుంటుంది. కాబట్టి ప్రజలు బేరీజు వేసుకుంటారు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఎన్నికల ముందు ఇవాళ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి చేసిందేమో రీజనబుల్ విమర్శలు ఉంటాయలే ఎన్నికల ముందు విమర్శలు ఉంటాయి. ఏం చేశారు, జీరో అంటే 99 లో అక్కడ నేను చూసి ఆ రోడ్లు చూసి మేము ఆశ్చర్యపోయామండి. రోడ్లు కాదు, మీరు చెప్తుంటే ఇప్పుడే నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టారు. ఇదంతా చూసి నేను కుప్పంలో ఒక పర్సన్ ని అడిగాను, ఎందుకు మీరు చంద్రబాబు గారిని గెలిపిస్తున్నారు అని. మాకు తారు రోడ్లు చూపించిందే బాబు గారు అని అతను సమాధానం చెప్పాడు. మీరు చెప్పిందే ఈ మెసేజ్ ఇప్పుడే వచ్చింది జస్ట్. అసలు ఆ రోజుల్లోనే అసలు అది ఏంటి ఎంత అద్భుతమైనటువంటి రోడ్లు వేశారు అప్పటికే. తర్వాత ఈ డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ వల్ల చాలా మందికి ఉపాధి లభించింది అక్కడ. తర్వాత స్లోగా తర్వాత డెవలప్మెంట్ ఫేజ్డ్ వారీగా అండి. అక్కడ నేను చెప్తున్నా కదా మనోహర్ నేనే ఉంటాడు, ఈజ్ ఆఫీస్ పెట్టారు మీకు తెలుసు కదా. అదేవిధంగా శ్రీనివాసులు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు ప్రతి హౌస్ హోల్డ్ లో ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం. మొన్న కూడా నేను చెప్పాను అసలు మీకు కుప్పం నుంచి అయితే అక్కడ బస్సులు వేసుకొని వస్తారు అన్నమాట. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ సైట్ సీయింగ్ అంతా చూపిస్తూ ఉంటారు. అట్లాగా అందరికీ ఆయన మీద అభిమానం ప్రేమ ఉంది. ఇవాళ ఈ ఏదో చెప్పినంత మాత్రాన అక్కడ ప్రజలు నమ్మేది. ఎందుకంటే ఇంకోమైన అంశం తీసుకుందాం ఇదే స్పీచ్ లో. ఆల్ సడన్ వంగవీటి రంగా గారి హత్యోదంతాన్ని ఎత్తుకున్నాడండి ఆయన. వంగ కాపులకి ఏం మంచి చేశాడు, ఈయన కాపులకి ఏమి హెల్ప్ చేశాడు, వంగవీటి రంగా గారిని చంపింది చంద్రబాబు కాదా అనే పాయింట్ తీసుకొచ్చి ఒక్కసారిగా రాజకీయాలను మరి మళ్ళీ హత్య రాజకీయాలు. 2019 ముందేమో చిన్నాన్నని చంపేశారు, కోడి ఖర్చుతో నన్ను చంపబోయారు. 2014 ముందేమో నాన్న ఇదైపోయాడు అని అప్పుడు సింపతి, 19లో ఆ సింపతి. ఇప్పుడు రంగారెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ క్యాస్ట్ పాలిటిక్స్ చావు అంటే జాబిన్స్ హత్య రాజకీయాలు చేయడం అనే ఒక కాన్సెప్ట్ ఏంటి విక్రమ్ గారు? దీని మీద మీకు కొంత అవగాహన మీకు వెంకటేశ్వర గారు ఉంటుంది, అఫ్కోర్స్ పట్టాభి గారు విజయవాడ కాబట్టి వారికి కూడా పూర్తి అవగాహన ఉంటుంది. రంగారెడ్డి హత్యని ఆయన ఇవాళ ప్రస్తావించడం అనే దాని వెనుక ఎంత భయంకరమైన పొలిటికల్ కాన్స్పిరసీ అనేది ఉంది. మళ్ళీ కొన్ని వర్గాల మధ్య, ప్రజల మధ్య, లేకపోతే గ్రూపుల మధ్య, లేకపోతే అభిమానుల మధ్య విద్వేషము, లేకపోతే మనోభావాలు రెచ్చగొట్టడము, ఇది ఏ రకంగా సమంజసం అనేది ఒకటైతే, చంపినోళ్ళు ఎక్కడున్నారు, చంపినోళ్ళ వారసులు ఎక్కడున్నారు, చనిపోయిన ఆయన వారసులు ఎక్కడున్నారు, సింపుల్ లాజిక్. అసలు దీన్ని మాట్లాడడం అనేది కరెక్టా జగన్మోహన్ రెడ్డి గారు అనేది విక్రమ్ గారు నా క్వశ్చన్ ఇవాళ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ అయింది 1986 అండి. అవును, ఆయన జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ప్రతిరోజు ఉదయమే గండిపేటకు వెళ్ళి పార్టీ నిర్మాణం మీద ఆయన క్యారేజీ కూడా తీసుకెళ్లేవారు ఇంటి నుంచి. ఆయన మామూలుగా అక్కడ గండిపేటలో అన్నీ ఉన్నా ఆయన ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకొని అక్కడే క్యారేజీ భోజనం చేసుకొని సాయంత్రం కాదు రాత్రి వరకు అక్కడే ఉండి పార్టీని బ్రిక్ బై బ్రిక్ నిర్మించడానికి ఆయన ఆ రోజుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఇమేజ్తో పార్టీ అధికారులు వచ్చినప్పటికీ కూడా నిర్మాణం లేదు, ఆ నిర్మాణాన్ని చేయాలి, ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థగా దీన్ని రూపొందించాలని ఆయన తాపత్రయపడుతూ తెల్ల ఆయన చాలా శ్రమతో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంతే తప్ప రెండు కుటుంబాల మధ్య వాళ్ళ పొలిటికల్ రైవలరీని సెటిల్ చేయడానికి పార్టీని బలిపెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారండి ఎవరన్నా? అక్కడ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినాయి మనందరికీ తెలుసు. వంగవీటి రంగా గారికి, దేవినేని నెహ్రూ గారి కుటుంబాల మధ్య ఒక గొడవ అది.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రంగా గారిని హత్య చేయడానికి ఆయన ప్రమేయం పెడతారని, ఒకవైపు పార్టీని నిర్మించాలి, కింద నుంచి పటిష్టం చేయాలి, ఈ పార్టీ రాబోయే రోజుల్లో కూడా అధికారంలోకి రావాలనే తాపత్రయపడతా ఆయన ఆ నిర్మాణంలో ఆయన నిమగ్నమై ఉన్న వ్యక్తి ఇటువంటి హత్యా రాజకీయాల్లో జోలికి వెళ్తారండి. అది ఒక అంశం. ఇంకోటి ఏంటంటే, విజయవాడ నేను విజయవాడ వాస్తవ్యండి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, అందరికీ తెలుసు అసలు చంద్రబాబు నాయుడు గారు నెహ్రూకి అసలు పడేది కాదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం అటువంటి వాళ్ళు దూరం పెట్టేవారు. ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి శిబిరంలో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో తెలుగుదేశంలో రెండు వర్గాలు ఉండేవి, దగ్గుబాటి గారి వర్గం ఒకటి, చంద్రబాబు గారి వర్గం ఒకటి అని చెప్పుకునేవాళ్ళు. ఆ విధంగా నెహ్రూ గారు దగ్గుబాటికి చాలా క్రైసిస్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారితో నెహ్రూ గారు రాలే, లక్ష్మీపార్వతి రాలే. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటేనండి, ఎప్పుడైతే 88లో రంగా గారి హత్య జరిగిన తర్వాత ఆ కేసులో దేవినేని నెహ్రూ గారు ఆయన ముద్దాయిగా అన్న తర్వాత 89 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి టికెట్ ఇవ్వద్దని ఎన్టీ రామారావు గారిని పట్టుబట్టారు. అవును, పట్టుబట్టి ఎందుకు అంటే కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన దోషిగా ఉన్నాడు, ఆయనకి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మనం అప్పటి వరకు కూడా పెండింగ్ లో పెడదాము అని ఎప్పుడైతే డిస్కషన్స్ వచ్చినాయో ఆ రోజు ఆయన చాలా గట్టిగా పట్టుబడితే మిగతా వాళ్ళు ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయనకి కనుక టికెట్ ఇవ్వకపోతే నిజంగా ఆయనే ఇది దోషిని తేలుతుంది, అప్పుడు అది కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎన్టీ రామారావు గారిని వాళ్ళు కన్విన్స్ చేసి ప్రివేల్ అయ్యి ఆయనకి టికెట్ ఇప్పించారు. దానికి చంద్రబాబు నాయుడు గారి మీద స్పీకర్ లోతు నెహ్రూకి కోపం ఉండేది, అది అందరికీ బహిరంగ రహస్యం, అది బహిరంగ రహస్యం. అందువల్ల అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీరు చూడండి, పరిటాల రవి గారికి మంత్రి పదవుల ఎందుకు ఇవ్వలేదు? ఆయన అనుకున్నాడు ఒక క్లీన్ ఇమేజ్ ఉండాలి ప్రభుత్వానికి, హత్యా రాజకీయాలు ఉండద్దు, ఆ జోలికి వెళ్ళద్దు, నిలబెట్టాలి అందుకని ఆయన అసలు చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఏదైతే ఎవరైతే టైంటెడ్ వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఆయన ప్రోత్సహించలేదు ఏనాడు కూడా. అందువల్ల అసలు ఈ వంగవీటి రంగా గారి హత్యకి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం లేదండి. 88లో జరిగిన దాన్ని ఇప్పుడు గుప్పంలో మాట్లాడి అంటే ఒక వర్గం యొక్క మనోభావాన్ని రెచ్చగొట్టడం ద్వారా తనకేదో లాభం జరుగుతుంది అని అనుకుంటే ఇప్పుడు జరిగింది, ఎప్పుడో జరిగింది కదా, ప్రజలు ఎప్పుడో దాన్ని అది ఎప్పుడు రంగా గారు ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, ఆయన మరణం ఉండదు కానీ ఆయన మనిషిగా ఉంటాడు. అలాంటి దాన్ని రెచ్చగొట్టి గిల్లి గిల్లి గిచ్చి గిచ్చి చేయడం వల్ల ప్రయోజనం ఏంటిది అనేది ఒకటి. తర్వాత వెంకటేశ్వరరావు గారు మీకు కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంటుంది, అసలు ఈ హత్య వెనుక, రంగా గారి హత్య వెనుక రాజశేఖర్ రెడ్డి గారి ప్రమేయం చాలా ఎక్కువ ఉందని. ఎందుకంటే రంగా గారే కనుక కాంగ్రెస్ పార్టీలో చాలా బలవంతుడు అప్పుడు ఆయన, కాంగ్రెస్ పార్టీలో రంగా గారు అలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీలో తన ఎదుగుదలకు ఎప్పుడైనా అడ్డొస్తాడు, పిసిసి అధ్యక్ష పదవే కాదు ముఖ్యమంత్రి పదవికి కూడా అడ్డొస్తాడని నెహ్రూకి పూర్తి సహకారం అందించింది రాజశేఖర రెడ్డి గారే. బాంబులు కూడా కర్నూలు బాంబులు వచ్చాయి ఎక్కడికి అని చెప్పి ఆ రోజుల్లో పెద్ద చర్చ జరిగింది, రీసెంట్గా కూడా దాన్నే మాట్లాడారు. ఒక ఆయన పుస్తకంలో కూడా రాశాడు బాంబులు కూడా కర్నూలు బాంబులే, రాజశేఖర రెడ్డి సమకూర్చిన బాంబులే అని. సో ఇంత స్టోరీ పెట్టుకొని ఎలా అండి ఆయన చంద్రబాబు మీద నెట్టేసి ఇప్పుడు ఎన్నికల ముందు దాన్ని మాట్లాడడానికి మీరు ఎలా తీసుకుంటారు? అదే సార్ నేను మాట్లాడుతుంది దాని నుంచి దౌర్భాగ్యం అన్నమాట. ఈ రాష్ట్రంలో రాజకీయాలు, రాజకీయ నాయకులు ఎంత దిగజారిపోయాడని ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఈయన వీళ్ళ బాబాయ్ చంపారంటున్నారు కాబట్టి ఇంకోటి మీద ఏదో ఒకటి అయ్యాలి. ఇప్పుడు అంతకుమించి ఎప్పుడో దాదాపు 35 సంవత్సరాల క్రితం జరిగింది ఇందా మీరు మాట్లాడినట్టుగా, అప్పుడు నాకైతే పెద్ద అవగాహన లేదు కానీ వాస్తవంగా చాలా చిన్నాడు నేను. తర్వాత మీరన్న మాట్లాడిన కూడా నేను విన్నవే. దీని వెనక అప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ కాంగ్రెస్ లీడర్లు చేపించిన పనే. ఆ కాంగ్రెస్ లీడర్లు కూడా అప్పుడు కాంగ్రెస్ అంటే రెడ్లే కదండి, ఎవరు తెలియదు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ అంటే రెడ్లే. అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంకొంతమంది కానీ వీళ్ళు కలిసి ఆ రోజున ఉవ్వెత్తున ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో లీడర్గా ఎదుగుతున్నటువంటి రంగాన్ని ఎలిమినేట్ చేయాలని ఒక ఆలోచనతో చేశారు. అప్పుడేదో సెంట్రల్ నుంచి ఫోర్స్ కూడా ఏదో శివశంకర్ గారు ఉండదు, ఐ థింక్ శివశంకర్ గారు ఏదో తీసుకొస్తాను కానీ ఏదో లేట్ అని దాన్ని కూడా లేట్ చేపించారు అని ఇలాంటివన్నీ కూడా విన్నాం ఆ రోజున. ఇప్పుడు మనం ఒక్కసారి దాన్ని సింక్ చేసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎందుకు తర్వాత కాలంలో ఈ నెహ్రూ గారు అనే వ్యక్తి కాంగ్రెస్ లో చేరటం కానీ దానికి అనుగుణంగా ఆయన హైదరాబాద్ పెద్ద సైట్ కొడిచారని చెప్తారు జగన్ మన రాజశేఖర రెడ్డి గారు.
రాజశేఖర గారు ఏదో పెద్ద లబ్ధి కూడా చేర్చారు, ప్రభుత్వంకి వచ్చిన తర్వాత స్థలం కూడా ఇచ్చారని చెప్తుంటారు. ఇవాళ అదే నెహ్రూ గారు అబ్బాయి ఎక్కడున్నాడు? వచ్చి వైసీపీలో ఉన్నాడు. ఎవరితో కలిసి నడుస్తున్నాడు ఇవాళ? అవును, విజయవాడలో తెలుసు కదా ప్రతి ఒక్కరికి. వెనకాల అవునన్న టీడీపీలో ఉన్నాడు. అదే కదా చెప్తున్నా, అదే కదా 95 రంగా గారి మరణం వెనకాల ఆ రోజునున్నటువంటి కాంగ్రెస్ సోకాల్ లీడర్లు దట్టు రాజశేఖర రెడ్డి గారి హస్తం ఉందనేది ఇవాళ ప్రజలందరూ కూడా చర్చించుకున్నది. ప్రజల్లో ఉన్నటువంటి ఒక అనుమానమే అది. దాని గురించి ఏమి ఇవాళ తీసేయాల్సిన అవసరం కూడా ఏం లేదు దాంట్లో. కానీ ఇవాళ అతను కొడుకు వచ్చేసేసి రంగా గారి మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా, రంగాగారి మీద ప్రేమ అంటే రంగాగారి కొడుకుని ఎదురుకు వస్తే ఏం చేసావు నువ్వు? రంగాగారి కొడుకు నేను ఆదరించావా? ఏమాత్రం ఆదరించో చూసాం కదా. అంటే అది కంటిన్యూ అవుతుంది మీకు ఈ ఉన్నటువంటి కాపు కులం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మీ నాన్నగారి దగ్గర నుంచి నీ వరకు కూడా ఏ రకంగా ఉందో చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. కానీ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి కులం అంటున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా ఓట్లు వేసుకునే మభ్య పెట్టాలి కాబట్టి దానికి అనుగుణంగా కొంతమంది నీ దగ్గర శంచగాళ్ళను పెట్టుకుని ఆ శంచగాళ్ళతో ఏదేదో అనిపించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ శంచగాళ్ళతో తిట్టిస్తూ ఒక కాలం గడుపుదాము, మళ్ళీ అధికారులకు ఆలోచన చేస్తున్నాడు. కానీ నేను కోరుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాపుల్ని ప్రత్యేకించి రేపు జరగబోయే 24 ఎలక్షన్ అనేది, నేను మళ్ళా చెప్తున్నానండి, ఈ 24 ఎలక్షన్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు కాపు కులస్తులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఈ కాపు కులానికి రేపు జరగబోయే ఎలక్షన్. ఇదేదో పార్టీలు కూడా కాదండి, తెలుగుదేశము జనసేన పార్టీలు కూడా కాదు, రేపు జరగబోతున్నది. ఈ వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి అనూయులు కానీ లేదంటే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ పెద్దలకు కానీ కాపు కులానికి జరగబోతుంది రేపు. ఏమైనా తేడా జరిగితే పొత్తు కనుక బెడిచికొట్టి ఏమైనా తేడా జరిగితే రేపు ఎఫెక్టెడ్ కులం ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఎఫెక్ట్ అయ్యేది కూడా ఈ కులమే టోటల్ గా సామాజిక వర్గమే. సరి, కులం కూడా గమనించాలి రేపు జరగబోయేది. రైట్, పెద్ద ఎత్తున దుర్మార్గం జరుగుతుందో. మీ పాయింట్ వచ్చింది. తర్వాత పట్టాభి గారు, దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకుంటోంది? ఎందుకంటే దీన్ని మళ్ళీ ఒక అంటే డైవర్షన్ అన్నమాట, టీడీపీ జనసేన కూటమిని పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రంగా గారి హత్యను తెర మీదకి తీసుకొచ్చినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకుంటోంది దీన్ని? జస్ట్ 2 మినిట్స్ ప్లీజ్. ఇప్పుడు ఇది ఖచ్చితంగా మనం ఎప్పుడైతే చాలా సజావుగా ఎటువంటి గందరగోళం లేకుండా వాళ్ళు ఆశించిన విధంగా ఎటువంటి తగువులు కానీ ఎటువంటి సమస్యలు లేకుండా పొత్తు ఖరారైపోయిందో టీడీపీ జనసేన మధ్య, ఆ రోజునే వాళ్ళ ఫ్యూజులు లేచిపోయాయి. వాళ్ళు ఏం ఆశించారు? ఇది అవ్వదులే, ఏదో తన్నుకుంటారు, సీట్ షేరింగ్ అనేది ఎప్పటికీ ఫైనలైజ్ కాదు, ఈ రెండు పార్టీలు ఏదో ఒక రకంగా విడిపోతాయని ఆశించారు. ఆ రకంగా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పుడైతే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఖరారు చేసుకున్నారో వాళ్ళ మైండ్ బ్లాంక్ అయింది. కాబట్టి వాళ్ళు ఏం జరిగింది, బీసీలు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఒక రకంగా కాపు సామాజిక వర్గం వెన్నుదన్నులు ఎక్కువగా ఉన్నటువంటి జనసేన పార్టీ, రెండు బీసీ ప్లస్ కాపు కాంబినేషన్ ఎప్పుడైతే సొలిడిఫై అయిందో బలపడిందో వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు మాకు. ఎందుకంటే రెండు ప్రధాన కమ్యూనిటీస్ బీసీలు కాపులు ఏకమైతే మనకి డిపాజిట్లు కూడా ఉండవు అని చెప్పి ఇప్పుడు ఏదో ఒక రకంగా ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలి అని చెప్పి ఆ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ అంతెందుకండి, వంగవీటి రాధాకృష్ణ గారు, రాధాబాబు, ఆయన 1కి 4 సార్లు ఆయనే స్వయంగా చెప్పాడు రంగా గారు అబ్బాయి ఏమని, నా తండ్రి హత్య అనేది రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి తగాదా వల్ల జరిగింది, దానికి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవ్వరికి ఎటువంటి సంబంధం లేదు, ఇది రెండు కుటుంబాల మధ్య సమస్య అని చెప్పి ఆయన 1కి 4 సార్లు రాధా గారే చెప్పారు. ఇవాళ అటువంటి రాధా గారి కుటుంబానికి శత్రువులుగా మారినటువంటి ఒక కుటుంబం ఇవాళ ఎవరి దగ్గర ఉంది? ఇందాక మీరు అన్నట్టు జగన్ రెడ్డి పక్కన ఉంది. ఆ నెహ్రూ గారి కొడుకు ఆ పిల్లరావుడు ఇవాళ ఎవరి పక్కన తిరుగుతూ ఉన్నాడు? జగన్ రెడ్డి పక్కన తిరుగుతూ ఉన్నాడు. అటువంటి కుటుంబాన్ని నీ పక్కన పెట్టుకుని రంగా గారిని హత్య గురించి నువ్వు మాట్లాడితే అది ఏ జనం ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటా ఉన్నావు జగన్ రెడ్డి? ఇవాళ కాపుల్లో ఏదో ఒక రకంగా ఒక అలజడి సృష్టించడం కోసం మళ్ళీ రంగా గారి విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇంకొక విషయం వీకే గారు, ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా
రాధాబాబు పైన రెక్కి జరిగిందా లేదా? జరిగింది. నీ ప్రభుత్వ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాధాబాబు పైన రెక్కి జరిగిందా లేదా? ఇవాళ దానికి ఏం సమాధానం చెప్తావు? ఇవాళ రంగా గారి కుటుంబానికి ఇంకా కూడా నీ ప్రభుత్వం వల్ల ఇంకా ముప్పు ఉంది. దానికి దానికి ఒక ఉదాహరణ రాధా గారి పైన జరిగినటువంటి రెక్కి. ఆ రోజును కూడా అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబానికి ఆ రోజున అండగా నిలబడింది. ఈ రోజును కూడా అండగానే నిలబడతా ఉంది. అందుకనే ఈ రోజుకి రాధా గారు మా పార్టీలోనే ఉన్నారు. ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తా వీకే గారు, ఇవాళ కాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇందాకనే ఇవాళ సాయంత్రం వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మన ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్నటువంటి కీలక సభ్యుడు హనుమ విహారీ, టెస్ట్ టీంలో మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి తెలుగు బిడ్డ, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి హనుమ విహారీ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఇంకా ఈ జీవితంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం తరఫున ఆడను. ఆయన మొన్నటి వరకు మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం క్యాప్టెన్. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా వికే గారు? క్రికెట్ టీంలో ఉన్నటువంటి ఒక 11th మ్యాన్ 12th మ్యాన్ పృథ్వీరాజ్ అనేటటువంటి ఒక ప్లేయర్, వాళ్ళ నాన్న వైసీపీ కార్పొరేటర్ తిరుపతిలో, అతను టీం క్యాప్టెన్ గా హనుమ విహారీ తను ఏదో సరిగ్గా ఆడకపోతే గ్రౌండ్ లో ఒక మాట అన్నాడంట. దానికి ఆయన కోపం వచ్చేసరికి శరత్ చంద్రారెడ్డికి ఫోన్ చేశారంట. ఇవాళ మన మన దౌర్భాగ్యం, ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక నేరస్తుడు ఇవాళ శరత్ చంద్రారెడ్డి, అతనికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా హనుమ విహారీని క్యాప్టెన్సీ నుంచి తొలగించారు. ఆంధ్ర క్రికెట్ టీం క్యాప్టెన్ గా తీసేశారు హనుమ విహారీని. ఇవాళ అతను మానసిక క్షోభతో అవమానంగా ఫీల్ అయ్యి ఇంకా నేను జీవితంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం కి ఆడనని చెప్పాడు. ఇవాళ దానికేం సమాధానం చెప్తా జగన్ రెడ్డి? వాళ్ళ కాపుల మీద ప్రేమ ఒలకపోస్తా ఉన్నావు. నిజంగా ఒక రకంగా క్రికెట్ ప్లేయర్లకి కులాన్ని వాళ్ళ కులాలు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, కానీ ఇవాళ ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక క్రికెట్ ప్లేయర్, ఇవాళ ఇండియన్ క్రికెట్ టీం కి ఆడినటువంటి ఒక క్రికెట్ ప్లేయర్, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ, నేను ఇంకా ఈ జీవితంలో ఆంధ్ర క్రికెట్ టీం కి ఆడను అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి కారకుడు నువ్వు కదా, రైట్? కాబట్టి ఏంటో ఇంకా నువ్వు కాపుల గురించి మాట్లాడతావు? కాపు రిజర్వేషన్ 5% లేపేసినటువంటి వ్యక్తివి నువ్వు, రైట్? పటాబి గారు ఇవన్నీ తెలుసులే ప్రజలకు తెలుసు, కానీ ఆయన ఏదో తిప్పలు పడుతున్నాడు. పాపం వైనాడు 175 కాపాయన ఏదో రకంగా గట్టెక్కాలి కదా అనే దీంతో అదో ఏదో ఏదో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాకపోతే ప్రజలు తెలుసుకునే అనుకుంటున్నాను నేనైతే.